మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకో బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వచ్చింది. జడ్చర్ల మండల కేంద్రంలో గల వంద పడకల దవాఖాన సమీపంలో డ్రైనేజీలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం అయితే కనిపించింది. సో దానికి సంబంధించిన వివరాలు ఏంటని మా ప్రతినిధి అక్కడ ఫోన్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఇక్కడ పరిశీలిస్తున్నట్లయితే వంద పడకల జడ్చర్ల వంద పడకల హాస్పిటల్ సమీపంలోని డ్రైనేజీ వద్ద ఒక మహిళ మృతదేహం ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో కనిపించినట్లు తెలిసింది బాలు. అయితే ఇక్కడ స్థానికులు చూసి భయాందోళనకు గురై లోకల్ పోలీసులకు సమాచారం తెలపడంతో జడ్చర్ల సిఐ రమేష్ బాబు గారు పరిస్థితిని సమీక్షించినట్టు తెలిసింది. రమేష్ బాబు గారు స్థానిక మున్సిపల్ కమిషనర్కు కూడా సమాచారం చేరవేసినట్టు తెలిసింది బాలు. అయితే మహిళ మృతదేహం బాగా పూర్తిగా కుళ్ళినట్లు కనిపించడంతో దవాఖానకు తీసుకెళ్లి వివిధ పరీక్షలు చేసిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది బాలు. అయితే ఎన్ని రోజులు అయి ఉంటుంది అంటే ఆ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు? అక్కడ జనాలు కానీ మీరు కానీ చూసారు కదా అక్కడ. అదే బాలు, ఎవరిని అడిగినా కూడా ఇక్కడ మాకు తెలియదు అన్నట్లే అంటున్నారు బాలు. ఇక్కడ రెగ్యులర్గా ఇదే ప్రాంతంలో బాగా జనసంచారం ఉండే ప్రాంతమే. మాక్సిమం మనకు సమాచారం ఉన్నంత వరకు అయితే రాత్రే జరిగినట్టు తెలుస్తుంది బాలు. ఓకే ఓకే, సో పూర్తి వివరాలు మనకు ఆ సిఐ రమేష్ బాబు గారు తెలియజేయాల్సి ఉంది అంటారు. అయితే అవును అవును బాలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PR క్రియేషన్స్, ప్రజల మధ్య ప్రజల కోసం.